నేను ఎక్కువ మీడియాకి వెళ్ళడం ఇష్టం లేక ఫేస్బుక్ లైవ్లోనే మాట్లాడుతున్నాను. ఇందాక ఫేస్బుక్లో పోస్ట్ చూసిన టాలీవుడ్ దాంట్లో బన్నీ వాస్ మీద సెక్షువల్ హెరాస్మెంట్ అని బాగా గుర్తుపెట్టుకోండి, సెక్షువల్ హెరాస్మెంట్ కాదు. నన్ను పోలీసులు పట్టించాడు తప్పుడు ప్రచారాలు చేసి, తప్పుడు ప్రచారాలకి చేసి పోలీసులు పట్టించింది కాక నేను సూసైడ్ చేసుకోవడానికి పోతుంటే మళ్ళీ అగైన్ ఇంకొకసారి కూడా పోలీసులు పట్టించాడు, తప్పుడు ప్రచారాలు చేశాడు ఆయన స్వార్థం కోసం, ఆయన ఏమంటారు దాన్ని ఆయన ఈగో కోసం తప్పుడు ప్రచారాలు చేసి పోలీసులు పట్టించాడు అర్ధరాత్రిలో. నాకు అది నచ్చలేదు. దయచేసి మీడియా వాళ్ళకి చెప్తున్నాను, ఈ విషయంలో జనసేన కళ్యాణ్ సార్ ఎవరేమన్నా నేను ఊరుకో, నేను సూసైడ్ చేసుకోవడానికి కూడా రెడీ అయినాను. ఇందాక నేను ఇందాక ఏబిఎన్ ఛానల్పై గట్టిగా వార్నింగ్ ఇచ్చి వచ్చాను, నేను సూసైడ్ చేసుకోవడానికి కూడా రెడీగా ఉన్నాను. ఎవరు కళ్యాణ్ సార్ని ఇందులో ఇన్వాల్వ్ చేయొద్దండి. బన్నీవాస్ కూడా సెక్షువల్ హెరాస్మెంట్ కాదు, కేవలం ఆయన షూట్ ఏమంటారు పోలీసులు తప్పుడు ప్రచారాలు చేసి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మిగతా ఇద్దరు ఆ సత్యానతను ఇంకా ఇద్దరు మెంబర్స్ వాళ్ళు పోలీస్ స్టేషన్లో కొట్టిపించింది కాక నీకు సినిమాలు ఇప్పించము, నేను బ్యాన్ చేపిస్తాము, గీతాసులు అడుగు పెట్టద్దు అని రాపించుకోవడంతో నేను చాలా డిస్టర్బ్ అయి ఉన్నాను. నేను యాక్చువల్గా అప్పుడే సూసైడ్ చేసుకోవాల్సింది. ఇన్ని రోజులు టైం ఇచ్చాను అంటే ఒకటి స్వామినాయుడు గారు కాపాడతారని, రెండు కళ్యాణ్ సార్కి ఎలాగైనా విషయం చెప్పాలని. దయచేసి బన్నీవాస్ మీద సెక్షువల్ హెరాస్మెంట్ వేయకండి, సెక్షువల్ హెరాస్మెంట్ కాదు అది. కొన్ని పేజెస్ వాళ్ళు రాస్తున్నారు ఏది పడితే అది మీరు జాగ్రత్తగా వినండి. నేను ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నాను, నా మీద తప్పుడు ప్రచారాలు చేశారు, తప్పుడు ప్రచారాలు చేసి పోలీసులకు పట్టించారు, అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. అదే కాక సినిమాలు ఇవ్వకోకుండా ఏడిపిస్తున్నారు, బన్నీవాస్ సినిమాలు ఇస్తానని చెప్పి ఇవ్వలేదు ఇంతవరకు అయింది. ఒక పక్క సినిమా షూటింగ్లు మాత్రం ఒక పక్క ఏమో సినిమా షూటింగ్లు మాత్రం జరుగుతున్నాయి, నాకు మాత్రం షూటింగ్లు ఇవ్వకోకుండా చేస్తున్నారు. వాళ్ళు మారుతి డైరెక్టర్ మారుతి బన్నీవాస్ ఇద్దరు ఫ్రెండ్స్ అయితే ఏంటి, సినిమాలు ఇస్తామని చెప్పారు కదా, మారుతితో కూడా చిన్న ఇష్యూస్ అయింది నాకు. కానీ నేను ఈరోజు బన్నీవాస్దే బయటకు పెట్టాక మారుతిది కూడా ఖచ్చితంగా నేను బయట పెడతాను. యూవీ క్రియేషన్స్ ఏదో సంథింగ్ జరిగింది, సినిమాలు ఇవ్వకోకుండా ఆపుతున్నారు. ఓకే, దయచేసి బన్నీవాస్ మీద సెక్షువల్ హెరాస్మెంట్ అయ్యకండి. అది ముమ్మడికి నేను సెక్షువల్గా అయితే ఎప్పుడు నన్ను హెరాస్మెంట్ చేయలేదు, మానసికంగా వేధించాను నన్ను, పోలీసులు పట్టిస్తాను, జైల్లో పెట్టిస్తా, నీకు సినిమాలు ఇవ్వకోకుండా చేస్తాను అది ఇది అన్నారు. బన్నీవాస్కి నేను ఈ లైవ్ ద్వారా ఒకటే చెప్పాలనుకుంటున్నాను, నీకు అల్లు అర్జున్ సపోర్ట్, అల్లు అర్జున్ సపోర్ట్ ఉంది, నువ్వు ఎంత చేస్తా నీకు వాళ్ళు నీకు సపోర్ట్గా ఉంటారు. నాకు నా ఫ్యామిలీ సపోర్ట్ లేదు, నేనే పోరాడుతున్నాను, నేనే పోలీసులు తిరుగుతున్నాను, నేనే అవస్థలు పడుతున్నాను. నీకంటూ నీకు సపోర్ట్ చేయడానికి అల్లు అర్జున్ ఉన్నాడు, అల్లు అరవింద్ ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు, నేను నన్నేవో చూసుకుంటారు. మా ఫ్యామిలీ పరిస్థితి అంతంత మాత్రమే ఉంది, నువ్వు ఇంత మెంటల్ హెరాస్మెంట్ చేస్తే ఎలా? ఓకే, ఇంకొక పాయింట్ నేను రేజ్ చేయాలి. ఈ విషయంలో ఎవరు నన్ను తప్పుగా అపార్థం చేసుకోదండి, గొలుసులు కట్టుకుని ఇట్లా చేశానని. ఇంకా నేను ఏం చేయలేని పొజిషన్లో ఈ పని చేశాను, అంతకుమించి ఇంకేం లేదు. ఓకే, అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నాకు ఎక్కువ రోజులు బతకాలని లేదు, సీరియస్లీ.